విశాఖపట్నంలో యువదళం ముగింపు సగ పెట్టుకున్నాం. కానీ దానికంటే సమానంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ అందరికి కూడా ఇటు తెలుగుదేశం అటు జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరం 2024 ఐదు సంవత్సరాలు నరకాన్ని అనుభవించాం. నరకం అంటే తెలియదుగా, నరకాన్ని అనుభవించాం. నూతన సంవత్సరంలో అంతా శుభమే జరగాలని మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ సంక్రాంతి వస్తా ఉంది, తెలుగువారి పెద్ద పండుగ. అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క నూతన సంవత్సరం, ఇంకో పక్క సంక్రాంతి. ఈ సందర్భంగా మనం అందరం సంకల్పం చేయాలి, ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని. అందుకే ఈరోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం వహించి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా, ఇది మీ అందరి బాధ్యత. మేము వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు మనందరం చేసే సంకల్పం, తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా తయారు కావాలి. అది చేసుకునే సత్తా మనకుంది, తెలివితేటలు ఉన్నాయి. కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు. పౌరుషాల గడ్డ ప్రకాశం జిల్లా అవునా కాదా? బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలుస్తారా కాలవండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్యభూమి ఈ ప్రకాశం జిల్లా. ఏ తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా? కేసులకు భయపడతారా మీరు? సైకోకు భయపడతారా మీరు? ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త. ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు, కానీ ఈరోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు, అది వాస్తవం. నేను 2002 నేషనల్ గేమ్స్ పెట్టాం,
ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరా అనే పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏదో నేను మీకు చెప్పడం కాదు, 2002 అంటే 21 సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా, నేను చిన్నప్పుడు చూశా ఎద్దులే సర్వస్వం. అప్పుడు ఈ యొక్క కారులు లేవు, విమానాలు లేవు, కరెంటు కూడా లేదు, ఎద్దులతోనే మడకలు దున్నాలి, దుక్కి చేయాలి, ఎద్దులతోనే కపిలు తీయాలంటే నీళ్లు పైకి తీయాలి, అలాంటి ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి రవాణా. ఎక్కడికి పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు, ఆ ఎద్దులతోనే ఎడ్ల బండ్లోనే ఎక్కడన్నా మనం ప్రయాణం చేయాలన్నా పొంగళ్ళు పెట్టాలన్నా ఎడ్ల బండ్లే ఆధారం. అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కారులు వచ్చాయి, డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి, కారులో డ్రైవర్ కూడా అవసరం లే, కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా ఎన్నే రోజులు వచ్చాయి. కానీ ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, అవునా కాబారు మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఇంకో పక్క ఇదే ప్రకాశం జిల్లా, గెలాక్సీ గ్రనైట్, ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే మంచి గ్రనైట్ వేయాలంటే అదే గెలాక్సీ గ్రనైట్. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏమవుతా ఉందో చూడండి, అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి, తెలుగువారు ప్రపంచం మొత్తం 10 కోట్లున్నారు, అందులో 5 కోట్ల మంది తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారు. 5 కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండే వాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉన్నారు. కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్కు పోయినా బెంగళూరుకు పోయినా కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా 1 కోటి రూపాయలు సంపాదించారు. దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేసే ఈ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అదే హామీ ఇస్తున్నా, తప్పకుండా దశ దిశ కనిగిరికి మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు. మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం, ఈ రెండు కూడా 2 కళ్ళు లాంటివి. అందుకే సైకిల్కి 2 చక్రాలు,
ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో సమీక్షమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన నాయకుడు 2 రూపాయల కేజీ బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. సగం ధరకే చీర దోమతి, పేదవాళ్లకు పక్కా ఇళ్ళు, 50 రూపాయలకే హెచ్పి కరెంట్ ఇచ్చి మొత్తం సమిక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ఆ తర్వాత భారతదేశానికి మనం ఒక ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే ఇటీవల 5 సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు, ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఇచ్చేది 10 రూపాయలు మీ దగ్గర దోచుకునే ఎంత తమ్ముళ్ళు, 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఒక సుపరిపాలన అంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన. ఇది సుపరిపాలన కాదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా, ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో. ఇంకో పక్క హైదరాబాద్ ని కేంద్రంగా తెలుగు వారి కోసం ఒక రాజధానిని అభివృద్ధి చేశాం. 25 ఏళ్లలో ఈరోజు మీరు చూస్తున్నారు, మీ ఊర్లో ఒకసారి చూడండి. మీ ఊర్లో నేను చెప్పినప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాడు, బెంగళూరుకి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు, లండన్కి వెళ్ళాడు, అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి, అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. అభివృద్ధి జరగాలంటే శ్రద్ధ పెట్టాలి. అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది, ఆ సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయాన్ని సమిక్షేమ కార్యక్రమాలకు పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు అవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు, అదే మరికి ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. ఇక్కడ ఉన్నారు మా తమ్ముళ్ళు, ఎంత హుషారుగా ఉన్నారో చూశాను, మొత్తం ఎక్కడ చూసినా యువతే. నేను ఒకటే యువతను కోరుతున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జాతీయ స్థాయిలో ఒక సర్వే జరిగింది, ఎక్కువ నిరుద్యోగులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒకప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ జాబు కావాలంటే, జాబు కావాలంటే అయితే జాబు రావాలంటే మీరేం చేయాలి? ఇప్పటి నుంచి పనిచేయాలి. ఇంకో పక్క 2014లో నేను అదే ఆలోచించాను, నేను ఒక విజన్ మళ్ళా తయారు చేశాను. 2029కి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రం కావాలని ప్రణాళికలు తయారు చేశాను. అమరావతి, పోలవరం పెట్టుబడులు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. మన రాష్ట్రానికి తీర ప్రాంతం ఉంది, సముద్రం ఉంది, ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ పెడితే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయొచ్చని ప్రణాళికలు తయారు చేశాను.